వెల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. అజింక్య రహానే ఇండియన్ క్రికెట్ లో మంచి బ్యాట్స్మెన్లలో ఒకటిగా పేరొందిన ఈ యువ ప్లేయర్ ఈ ఐపీఎల్ లో సగం సీజన్ వరకు కనీసం మైదానంలో అడుగు పెట్టలేదు. దీన్ని చూసిన క్రీడాభిమానులు షాక్ అయ్యారు. ఐపీఎల్లో రహానే రికార్డు చిన్నదేమీ కాదు. గతంలో రాజస్థాన్ కెప్టెన్ గా వ్యవహరించిన రహానే ఆ జట్టుకు ఎన్నో బరుపురాని విజయాలందించాడు. అలాంటి ఆటగాడిని ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ ప్రారంభంలో ఢిల్లీ జోరు చూసిన అభిమానులు రహానేపై ఫోకస్ పెట్టలేదు. అయితే కీలక తరుణంలో ఢిల్లీ అడుగులు తడబడడంతో అందరి చూపు ఈ లైఫ్ సేవర్పై పడింది. ఐపీఎల్ 2020 ప్రారంభంలో రహానేకు మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. దీనిపై అతని అభిమానులు కొంత అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో రహానే ఫోటోలు షేర్ చేసి ఐపీఎల్లో అత్యుత్తమ రికార్డున్న రహానే ఇలా మైదానం వెలుపల కూర్చొని ఉంటే చూడలేకపోతున్నామని కామెంట్లు చేశారు. అయినా సరే ఢిల్లీ జట్టు మనసు మారలేదు. ఆ తర్వాత కష్టాల్లో పడిన ఢిల్లీ రహానేకు అవకాశం ఇచ్చినా అతను రాణించలేదు. దీంతో ఢిల్లీకి కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్లో మాత్రం రహానే బ్యాట్ ఝలిపించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ధవన్తో కలిసి అద్భుతంగా ఆడి ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు. చేస్ చేసే సమయంలో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కు రహానే మార్గనిర్దేశం చేశాడు. 60 పరుగులు సాధించి జట్టుకు 18 పరుగులు అవసరమైన సమయంలో అవుట్ అయ్యాడు. ఈ గెలుపుతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ 2వ స్థానంలోకి చేరింది. తర్వాత ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా గెలిస్తే నేరుగా ఫైనల్ కు వెళ్లిపోతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడినా ఫైనల్ కు చేరేందుకు మరో అవకాశం కూడా దొరుకుతుంది. ఢిల్లీ చేతిలో పరాజయం పాలైన బెంగళూరు కూడా ఈసారి అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కు చేరింది. 14 మ్యాచ్లు ఆడిన బెంగళూరు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం మాట్లాడిన రహానే ఇన్ని రోజులు మ్యాచ్ ఆడే అవకాశం రానందుకు చాలా బాధపడినట్లు చెప్పాడు. బెంగళూరుపై జట్టు విజయానికి తోడ్పడినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించాడు. అలాగే తన సహచరుడు ధవన్తో ఆడటం బాగా ఎంజాయ్ చేశానని, అతని ఆట తీరుతో చాలా నేర్చుకున్నానని వివరించాడు. మనం బాగా ఆడితే సంతోషంగా ఉంటుంది, అదే సమయంలో జట్టు కూడా గెలిస్తే ఆ సంతోషం రెట్టింపవుతుంది అని రహానే అన్నాడు. ఇప్పటి వరకు 146 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రహానే 3931 పరుగులు చేశాడు. ఏబిఎన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.